తిరుపతి శ్రీ ప్రజ్ఞ డిఎస్సి లాంగ్ టర్మ్ మ్యాచ్ మనకు స్టార్ట్ అయింది. దీనికి సంబంధించిన డైరీ టెస్ట్ 7 మనం ఈ వీడియోలో మనం చూస్తున్నాం. ఈ డైరీ టెస్ట్ నెంబర్ 7 అనేది మనకు ఈరోజు అనేది జరిగింది. ఇక్కడ డేట్ మనం చూడవచ్చు. తర్వాత ఈ తిరుపతి శ్రీ ప్రజ్ఞ డిఎస్సిలో ప్రతిరోజు కూడా సైకాలజీ క్లాస్ అనేది చెప్పించడం జరుగుతుంది. తర్వాత ఏ రోజు జరిగిన సిలబస్పై ఆ మరుసటి రోజు 50 మార్కులు డైరీ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా మీరు రాసిన డైరీ టెస్ట్లను కరెక్షన్ చేసి మార్కులు ర్యాంకుల ప్రకటన అనేది చేయడం జరుగుతుంది. మీరు కూడా ఈ డిఎస్సి లాంగ్ టర్మ్ బ్యాచ్లో జాయిన్ అయ్యి జాబ్ కొట్టాలనుకుంటే ఇక్కడున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఇక క్వశ్చన్ పేపర్లోకి వెళ్ళిపోదాం. మొదటి ప్రశ్న, పిల్లవాడు మానసిక చిత్రాలు మరియు సంకేతాలను ఉపయోగించే సామర్థ్యం ఈ దశలో అభివృద్ధి చెందుతుంది. పిల్లవాడు మానసిక చిత్రాలు మరియు సంకేతాలు ఉపయోగించే సామర్థ్యం ఇంద్రియ చాలక దశలో అభివృద్ధి చెందుతుంది. రెండో ప్రశ్న, ఇంద్రియ జ్ఞానము ఆచరణ మరియు మానసిక అనుభవాలను పెంపొందించుటకు కొన్ని మానసిక సంబంధ వనరుల వైపు దృష్టి మళ్లించు మరియు కేంద్రీకరించు పద్ధతి ఏది? ఇంద్రియ జ్ఞానము ఆచరణ మరియు మానసిక అనుభవాలను పెంపొందించుటకు కొన్ని మానసిక సంబంధ వనరుల వైపు దృష్టి మళ్లించు మరియు కేంద్రీకరించు పద్ధతి అవధానము. మూడో ప్రశ్న, 15 సంవత్సరముల బుద్ధిమాంద్యమున్న అమ్మాయి మానసిక వయస్సు 9 సంవత్సరాలైన ఆమెకు స్వల్ప బుద్ధిమాంద్యత కలదు. నాలుగో ప్రశ్న, కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంత దశలలో 2వ దశ ఏది? కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంత దశలలో 2వ దశ సహజ సంతోష అనుసరణ సాధనోపయోగ దశ. ఐదో ప్రశ్న, ఈ మాపనంలో ఈ పరీక్ష వ్యక్తి ఏదో ఒక నైపుణ్యాన్ని కలిగి ఉండే సామర్థ్యం మాపనం చేస్తుంది. ప్రస్తుతం ఆ నైపుణ్యానికి సంబంధించిన పనులను ఎంత బాగా చేస్తున్నాడనే విషయాన్ని అంతగా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. సహజ సామర్థ్య పరీక్షలోని మాపనంలో వ్యక్తి ఏదో ఒక నైపుణ్యాన్ని కలిగి ఉండే సామర్థ్యాన్ని మాపనం చేస్తుంది. ప్రస్తుతం ఆ నైపుణ్యానికి సంబంధించిన పనులు ఎంత బాగా చేస్తున్నాడనే విషయాన్ని అంతగా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆరో ప్రశ్న, వ్యక్తిగత నిష్పాదన పరీక్ష యొక్క ఉదాహరణ. వ్యక్తిగత పరీక్ష నిష్పాదనకు ఉదాహరణ కోల్స్ బ్లాక్ డిజైన్ టెస్ట్. ఏడో ప్రశ్న, సాధారణముగా రుణాత్మక సంఘటనలను ఈ విధమైన వివరణ ఇచ్చేవాళ్ళు ఎక్కువ బుద్ధిమాంద్యానికి లోనయ్యే అవకాశం ఉంది. సాధారణంగా రుణాత్మక సంఘటనలకు నిరాశావాద వివరణ ఇచ్చేవాళ్ళు ఎక్కువగా బుద్ధిమాంద్యానికి లోనయ్యే అవకాశం ఉంది. ఎనిమిదో ప్రశ్న, మన పళ్ళు ఏ విధంగా బ్రష్ చేసుకోవాలనే విషయం ఈ స్మృతిలో ఉంటుంది. మన పళ్ళు ఏ విధంగా బ్రష్ చేసుకోవాలనే విషయం విధానాత్మక స్మృతిలో ఉంటుంది. తొమ్మిదో ప్రశ్న, అధికముగా సృజనాత్మకత ఉన్న పిల్లల్లో నిలకడగా ఉండని లక్షణం ఏది? అధికముగా సృజనాత్మకత ఉన్న పిల్లల్లో నిలకడగా ఉండని లక్ష్యం అత్యంత అధిక ప్రజ్ఞ. పదవ ప్రశ్న, వైగాడ్స్కి ప్రకారం పూర్వ పాఠశాల విద్యార్థులు తమ ప్రవర్తనను నిర్దేశించుకొనుటకు తమలో తాము మాట్లాడుకుంటారు. ఇది వైట్గోడ్స్కి ప్రకారం పూర్వ పాఠశాల విద్యార్థులు తమ ప్రవర్తనను నిర్దేశించుకొనుటకు తమలో తాము మాట్లాడుకుంటారు. ఇది ప్రైవేట్ ప్రసంగం. 11వ ప్రశ్న, ఐక్యూలో అతిపెద్ద సారూప్యతను వీరి మధ్య కనుగొనవచ్చును. ఐక్యూలో అతిపెద్ద సారూప్యతను ఏకరూప కవలల మధ్య కనుగొనవచ్చును. 12వ ప్రశ్న, 3 నెలల వయసున్న పసిపాపలో ఉత్తేజంతో పాటు క్రింది ఉద్వేగాలు ఏర్పడతాయి. 3 నెలల వయసున్న పసిపాపలో ఉత్తేజంతో పాటు విసారం మరియు ఆహ్లాదం అనే ఉద్వేగాలు ఏర్పడతాయి. 13వ ప్రశ్న, ఎరిక్సన్ ప్రకారం పిల్లలు ప్రాథమిక పాఠశాల దశలో నైపుణ్యాభివృద్ధి మరియు సామాజిక సంప్రదింపులతో తమ సామర్థ్యాలు ప్రతిభలు మరియు తోటివారితో సహసంబంధాల అన్వేషణ అనునది ఈ దశ మానసిక సంక్షోభం. ఎరిక్సన్ ప్రకారం పిల్లలు ప్రాథమిక పాఠశాల దశలో నైపుణ్యాభివృద్ధి మరియు సామాజిక సంప్రదింపులతో తమ సామర్థ్యాలు ప్రతిభలు మరియు
తోటి వారితో సహసంబంధాల అన్వేషణ అనునది శ్రమించడం న్యూనత దశ యొక్క మానసిక సంక్షోభం. 14 ప్రశ్న, జ్ఞాన సంబంధ శాస్త్రం నందలి విషయం ఏది? జ్ఞాన సంబంధ శాస్త్రం నందలి విషయం సమాచార ప్రాసెసింగ్. 15 ప్రశ్న, 2 నుంచి 3 సంవత్సరాల వయసు గల పిల్లలు ఈ రకపు క్రీడలలో పాల్గొంటారు. 2 నుంచి 3 సంవత్సరాల వయసు గల పిల్లలు సమాంతర క్రీడలలో పాల్గొంటారు. 16 ప్రశ్న, అలవాట్లు అనేవి ఎప్పుడు కూడా నేర్చుకునేవి? 17 ప్రశ్న, ఎరిక్సన్ ప్రకారం కౌమారుల ప్రధాన సంక్షోభం ఏది? ఎరిక్సన్ ప్రకారం కౌమారుల ప్రధాన సంక్షోభం గుర్తింపు. 18 ప్రశ్న, ఊహాత్మక వివేచనం అభివృద్ధి చెందే దశ ఏది? ఊహాత్మక వివేచనం అభివృద్ధి చెందే దశ అమూర్త ప్రచాలక దశ. 19 ప్రశ్న, సమస్యలను సృజనాత్మక పరిష్కారాలు దీని ద్వారా పొందవచ్చునని గిల్ఫర్డ్ ప్రజ్ఞాస్వరూప నమూనా ప్రతిపాదించింది. సమస్యలను సృజనాత్మక పరిష్కారాలు దీని ద్వారా పొందవచ్చని గిల్ఫర్డ్ స్వరూప నమూనా ప్రతిపాదించింది అంటే ఆన్సర్ బహుముఖ ఆలోచన. అంటే సమస్యలకు సృజనాత్మక పరిష్కారాలు బహుముఖ ఆలోచన ద్వారా పొందవచ్చని గిల్ఫర్డ్ ప్రజ్ఞాస్వరూప నమూనా సిద్ధాంతం అనేది ప్రతిపాదించింది. 20 ప్రశ్న, పురోగమన అవరోధం తిరోగమన అవరోధం అనే 2 మార్గాల ద్వారా విస్మృతిని వివరించిన సిద్ధాంతం ఏది? పురోగమన అవరోధం తిరోగమన అవరోధం అనే 2 మార్గాల ద్వారా విస్మృతిని వివరించిన సిద్ధాంతం జోక్య సిద్ధాంతం. 21 ప్రశ్న, ప్రధానోపాధ్యాయునిపై కోపమున్న ఉపాధ్యాయుడు ఆ కోపాన్ని విద్యార్థులపై చూపించడం అనేది ఏ రక్షక తంత్రం? ప్రధానోపాధ్యాయునిపై కోపమున్న ఉపాధ్యాయుడు ఆ కోపాన్ని విద్యార్థులపై చూపించడం అనేది విస్థాపనం అనే రక్షక తంత్రం. 22 ప్రశ్న, ఎల్ఎల్ బెర్నార్డ్ ప్రకారం జీవ వనరు కానిది? ఎల్ఎల్ బెర్నార్డ్ ప్రకారం జీవ వనరు కానిది జలావరణం. మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు 3 కూడా ఎల్ఎల్ బెర్నార్డ్ ప్రకారం జీవ వనరులు. 23 ప్రశ్న, ఎల్ఎల్ బెర్నార్డ్ ప్రకారం సాంఘిక సాంస్కృతిక వనరు అనేది కానిదేది? ఎల్ఎల్ బెర్నార్డ్ ప్రకారం సాంఘిక సాంస్కృతిక వనరు కానిది శిలావరణం. రాజకీయం, సామాజిక, ఆర్థికం అనేది మొత్తం కూడా సాంఘిక మరియు సాంస్కృతిక వనరులు ఎల్ఎల్ బెర్నార్డ్ ప్రకారం. 24 ప్రశ్న, ఎల్ఎల్ బెర్నార్డ్ ప్రకారం వాతావరణం అనునది ఏ వనరు? ఎల్ఎల్ బెర్నార్డ్ ప్రకారం వాతావరణం అనునది భౌతిక వనరు. 25 ప్రశ్న, దృష్టి, శ్రవణం సంవేదాత్మక మార్గాల ద్వారా బోధనకు ఉపయోగపడేవి దృశ్య శ్రవణ ఉపకరణాలు అని ఎవరు తెలియజేశారు? దృష్టి, శ్రవణం సంవేదాత్మక మార్గాల ద్వారా బోధనకు ఉపయోగపడేవి దృశ్య శ్రవణ ఉపకరణాలు అని మనకు విద్యా నిఘంటువు తెలియజేస్తుంది. 26 ప్రశ్న, అభ్యసనానికి ప్రేరణ పునర్బననం కలిగించే వస్తువులే బోధనోపకరణాలు అని చెప్పినది ఎవరు? అభ్యసనానికి ప్రేరణ పునర్బలనం కలిగించే వస్తువులే బోధనోపకరణాలు అని చెప్పింది బర్డన్. 27 ప్రశ్న, అభ్యసనానికి ప్రేరణ వర్గీకరణ సన్నివేశ కల్పనను పరిపూర్ణం చేసేవి బోధనోపకరణాలు అని చెప్పినది ఎవరు? అభ్యసనానికి ప్రేరణ వర్గీకరణ సన్నివేశ కల్పనను పరిపూర్ణం చేసేవి బోధనోపకరణాలు అని చెప్పింది సివి గూడ్స్. 28 ప్రశ్న, బోధనా ప్రభావకారిగా ఉండుటకు ప్రతి పాఠశాలకు తప్పనిసరిగా బోధనోపకరణ సరఫరా చేయాలని చెప్పినది ఎవరు? బోధన ప్రభావకారిగా ఉండుటకు ప్రతి పాఠశాలలకు తప్పనిసరిగా బోధనోపకరణాలు సరఫరా చేయాలని చెప్పినది కొటారి కమిషన్. 29 ప్రశ్న, సాంప్రదాయ బోధనోపకరణాల స్థానంలో వెలలేని వెల తక్కువ గల బోధనోపకరణాలు ఉపయోగించాలని చెప్పినది ఎవరు? సాంప్రదాయ బోధనోపకరణాల స్థానంలో వెలలేని వెల తక్కువ గల బోధనోపకరణాలు ఉపయోగించాలని చెప్పినది NPE 86. 30 ప్రశ్న, ఎందుకు బోధించాలి తెలియజేయు అంశం ఏది? ఎందుకు బోధించాలి అంటే ఉద్దేశాలు మరియు లక్ష్యాల కోసం బోధించాలి.
31వ ప్రశ్న, ఏమి బోధించాలి అని తెలియజేసు అంశం ఏది? ఏమి బోధించాలంటే విద్యా ప్రణాళిక బోధించాలి. ఏ విధంగా బోధించాలంటే బోధనా పద్ధతుల ద్వారా బోధించాలి. దేనితో బోధించాలంటే బోధన ఉపకరణాల ద్వారా బోధించాలి. 32వ ప్రశ్న, ఒకే ఫలితం అనేక మార్లు పొందడం వల్ల మిగతా అన్ని సందర్భాల్లో అదే ఫలితం వస్తుందని నమ్మడం ఏమిటి? ఒకే ఫలితం అనేక మరుమార్లు పొందడం వల్ల మిగతా అన్ని సందర్భాల్లో అదే ఫలితం వస్తుందని నమ్మడం సామాన్యీకరణం అంటారు. దీనికి మరొక పేరే సాధారణీకరణం, దీనికి మరొక పేరే ఆగమన హేతువాదం. 33వ ప్రశ్న, విద్యార్థి అనేక జత సరి సంఖ్యల మొత్తాలను కనుగొని ఏ రెండు సరి సంఖ్యల మొత్తమైన సరి సంఖ్యయే అనే విషయ నిర్ధారణకు రావడం ఈ క్రింది వాటిలో వేటిని తెలియజేస్తుంది? 33వ ప్రశ్న, విద్యార్థి అనేక జత సరి సంఖ్యల మొత్తాలను కనుగొని ఏ రెండు సరి సంఖ్యల మొత్తమైన సరి సంఖ్యయే అనే విషయ నిర్ధారణ రావడం అనేది ఆగమన హేతువాదం. 34వ ప్రశ్న, రాజుల వంశక్రమాన్ని చూపు చాటు ఏది? రాజుల వంశక్రమాన్ని చూపు చాటు వంశ చాటు. 35వ ప్రశ్న, జంతురాజ్య వర్గీకరణను చూపు చాటు ఏది? జంతురాజ్య వర్గీకరణ చూపు చాటు ప్రవాహ చాటు. 36వ ప్రశ్న, వైజ్ఞానిక ప్రదర్శన యందు ఉత్తమ బహుమతి ఎంపికకు ఆధార అంశం కానిదేది? వైజ్ఞానిక ప్రదర్శన యందు ఉత్తమ బహుమతి ఎంపికకు ఆధార అంశం కానిదేది అంటే శాస్త్రీయ ఆలోచన అనేది ఆధారాంశం కాదు. ఆధారాంశం ఏమిటంటే ఆర్థికపరమైన విలువ, శాస్త్రీయ దృక్పథం, సహజత్వం మరియు పనితనం, ఇవన్నీ కూడా ఆధారాంశాలే. 37వ ప్రశ్న, ప్రత్యేక విషయాన్ని వివరించుటకు ఉపయోగపడు పటాలు ఏవి? ప్రత్యేక విషయాన్ని బోధించుటకు ఉపయోగపడు పటాలు ప్రత్యేక పటాలు. 38వ ప్రశ్న, అక్విడక్కులు 38వ ప్రశ్న చూడండి, పరిశ్రమలు కర్మాగారాలు వరుసగా ఈ వనరుల రకానికి చెందినవి. మనకు పరిశ్రమలు అంటే ఇక్కడ పరిశ్రమలు చూసుకుంటే మనకు భౌతిక మరియు కర్మాగారాలు కూడా భౌతిక వనరుల కిందకే వస్తాయి. 39వ ప్రశ్న, అక్విడక్టులు హాస్పిటల్లు అనేవి వరుసగా అక్విడక్టులు అంటే భౌతిక వనరుల కిందకి వస్తాయి, హాస్పిటల్స్ అంటే సజీవ సమాజ వనరుల కిందకి వస్తాయి. 40వ ప్రశ్న, తక్కువ అంశాల నుంచి ఎక్కువ జ్ఞానాన్ని ఇచ్చు చాటు ఏది? తక్కువ అంశాల నుంచి ఎక్కువ జ్ఞానాన్ని ఇచ్చు చాటు కాలరీతి చాటు. 41వ ప్రశ్న, ప్రవాహ చాటు ఈ చాటును పోలి ఉంటుంది. ప్రవాహ చాటు అనేది వంశ చాటును పోలి ఉంటుంది. 42వ ప్రశ్న, న్యాయశాఖ దాని ఉపవిభాగాలను చూపు చాటు ఏది? న్యాయశాఖ మరియు దాని ఉపవిభాగాలను చూపు చాటు ప్రవాహ చాటు. 43వ ప్రశ్న, సాధారణంగా వస్తు ఉత్పత్తులను అమ్మకాలను సూచించు గ్రాఫ్ ఏది? సాధారణంగా వస్తు ఉత్పత్తులను వాటి అమ్మకాలను చూపించు గ్రాఫు సచిత్ర గ్రాఫు. 44వ ప్రశ్న, గత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయాన్ని సూచించుటకు ఏ గ్రాఫ్ ఉపయోగమైనది? గత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయాన్ని సూచించుటకు కమ్మీ గ్రాఫ్ అనేది ఉపయోగకరమైనది. 45వ ప్రశ్న, జిల్లాలోని మండలాలను లేదా బ్లాకులను చూపు చాటు ఏది? జిల్లాలోని మండలాలను లేదా బ్లాకులను చూపు చాటు వృక్ష చాటు. 46వ ప్రశ్న, నైష్పత్తిక అంశాల ఆధారంగా చూపజాలని అంశం ఏది? నైష్పత్తిక అంశాల ద్వారా చూపజాలని అంశం సంస్థ ప్రగతి. ఈ నైష్పత్తిక అంశాల ద్వారా చూపే అంశాలు ఏది అంటే మనం ఇక్కడ దేశంలోని మతాల వారు తరగతిలోని విద్యార్థుల గ్రేడులు, గాలి అంశీభూతాలు వీటన్నీ కూడా నైష్పత్తిక అంశాల ఆధారంగా చూపవచ్చు. 47వ ప్రశ్న, విద్యార్థుల మార్కుల ఫలితాలను సాట్ రికార్డు నందు నమోదు చేయడంలో ఉపయోగించు గ్రాఫ్ ఏది? విద్యార్థుల మార్కుల ఫలితాలను సాట్ రికార్డు నందు నమోదు చేయడంలో ఉపయోగించు గ్రాఫు రేఖా గ్రాఫు. 48వ ప్రశ్న, సచిత్ర గ్రాఫ్కు సంబంధించి సత్య ప్రవచనం కానిదేది? సచిత్ర గ్రాఫ్ అనేది మనం అర్థం చేసుకోవడం చాలా సులభం అనే అంశం అనేది ఇది వచ్చి సత్య ప్రవచనం కాదు. ఎందుకంటే మన సచిత్ర గ్రాఫ్ అనేది మనం అందులో ఉన్న విషయాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం.
మనం సరైన ప్రవచనం కానిది అని అడిగాడు కాబట్టి సత్యేతర గ్రాఫ్ సంబంధించి సరైన ప్రవచనం కానిది ఇది వచ్చి అర్థం చేసుకోవడం సులభం అనేది సరైనది కానిది. 49వ ప్రశ్న, ఏ అనే ఉపాధ్యాయుడు ఒక అంశాన్ని బోధించుటకు పరిశ్రమను సందర్భింపజేశాడు? బి అనే ఉపాధ్యాయుడు ఒక అంశాన్ని బోధించుటకు వ్యవసాయ క్షేత్రాన్ని సందర్భింపజేశాడు. సి అనే ఉపాధ్యాయుడు ఒక అంశాన్ని వృత్తి నిపుణుడు ద్వారా తెలియజేసిన బిఏసి అనే ఉపాధ్యాయులు ఉపయోగించే వనరులు వరుసగా. మన క్వశ్చన్ ఇక్కడ చూసినట్టయితే బిఏసి అనే ఉపాధ్యాయులు ఉపయోగించిన వనరులు వరుసగా అన్నాడు. ఇక్కడ బి ఉపాధ్యాయుడు ఏం చేశాడు? బి అనే ఉపాధ్యాయుడు ఒక అంశాన్ని బోధించుటకు వ్యవసాయ క్షేత్రాన్ని సందర్భింపజేశాడు. ఇక్కడ వ్యవసాయ క్షేత్రం అనేది మనకు వచ్చి సజీవ సమాజ కిందికి వస్తుంది. తర్వాత ఏ అనే ఉపాధ్యాయుడు ఏం చేశాడంటే ఒక అంశాన్ని బోధించుటకు పరిశ్రమకు సందర్భింపజేశాడు. పరిశ్రమ అంటే మనకు భౌతిక వనరుల కిందికి వస్తుంది. తర్వాత మనకు సి అనే ఉపాధ్యాయుడు ఏం చేశాడంటే సి అనే ఉపాధ్యాయుడు వృత్తి నిపుణుడి ద్వారా తెలియజేశాడు. వృత్తి నిపుణుడు అంటే మనకు బౌద్ధిక వనరుల కిందికి వస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 2. 50వ ప్రశ్న, ఎల్ఎల్ బెన్నార్డ్ ప్రకారం శిలావరణం అనేది ఏ వనరు? ఎల్ఎల్ బెన్నార్డ్ ప్రకారం శిలావరణం అనునది భౌతిక వనరు. తను ఏం మాట్లాడాలో తెలిసినవాడు తెలివైనవాడు, తాను ఏం మాట్లాడకూడదో తెలుసుకోగలిగినవాడు వివేకవంతుడు. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అప్పుడే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇంకా ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఇక్కడ కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఏ వీడియో చేసినా కూడా వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.